జగన్ అన్నకు నా నమస్కారం. అన్నా, ఈ చేనేత కార్మికుల కుటుంబంలో నేను పుట్టడం నాకు చాలా సంతోషంగా ఉందన్నా. నేను చాలా ఆనందపడుతున్నానన్నా. అన్నా, అదేవిధంగా అన్నా మాకు మా 9 నవరత్నాలు పెట్టారన్నా. మీ ప్రభుత్వం వచ్చిన వల్ల మాకు ఎంత సంతోషంగా ఉందంటే మా కుటుంబం అంత సంతోషంగా ఉందన్నా. అన్నా, మాకు మాటల్లో చెప్పలేని ఆనందం వస్తుందన్నా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆత్మహత్యలు, ఆకలికి తట్టుకోలేక చనిపోయే వారు కూడా ఉన్నారు. అటువంటిది మన జగనన్న వచ్చాక మన కడుపు నిండా కూడి తింటున్నాం. అవునా కాదా? అది తింటున్నాం. అది మనం గుర్తు పెట్టుకొని మన జగనన్నని మన గుండెల్లో మనం పెట్టుకోవాలి. అన్నా, ఇంకొకటన్నా, మాకు 2 నెలల తర్వాత జాతర వస్తుందన్నా, పోలేరమ్మ జాతర వెంకటగిరిలో. అటువంటిది నాకు ఈ రోజే కనబడుతుందన్నా. అవునా కాదా? ఈ జలసంద్రం నాకు కనబడుతుందన్నా. అవునా కాదా? చెప్పండి గట్టిగా గట్టిగా. అన్నా, అదేవిధంగా మీకు చాలా ఈ చేనేత కార్మికుల్ని చాలా ఆదుకున్నందుకు నా మీ పాదాభివందనం తెలుపుకుంటున్నానన్నా. అన్నా, ఇంకొక విషయం, మాకు ఈ పాదయాత్రలో చేసేటప్పుడు మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటున్నారని మీకు శతకోటి వందనాలన్నా. మీ పాదాలకు పాదాభివందనం చేసుకుంటూ నమస్కరిస్తున్నానన్నా. జై జగన్, జై జగన్. మళ్ళీ మనకి ఎవరు రావాలి? జగన్ అన్న రావాలి, జగన్ అన్న కావాలి. జగన్ అన్న ముఖ్యమంత్రిగా మళ్ళీ మనకి కావాలి, జగన్ అన్నే కావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వారి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము.